సో తీసుకురావడమే తప్పు. అతను లేకపోతే నేను చచ్చిపోతాను అందుకు వచ్చేసాను. అతను లేకపోతే నేను చచ్చిపోతాను అందుకు వచ్చేసాను. హృదయం మోచుకోలేనిది కాయ కొట్టినారు కూడాను ఒకసారి కొట్టినారు కూడాను ఒకసారి క్రేజీ యాప్ కోసం చెప్పబోతున్నా. యాప్ అనగానే స్టాక్ మార్కెటింగ్ ఇన్వెస్టింగ్ కాదండి, ఇస్ టికాజో ఇండియా నెక్స్ట్ లెవెల్ ఆన్లైన్ షాపింగ్. ఇందులో 80% డిస్కౌంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 15,000 పెట్టి మనం షాపింగ్ చేసి ప్రతీ నెల 18 నెలల పాటు ప్రతీ నెల మనకు 5,500 వస్తుంది. 15,000కు ప్రొడక్ట్స్ రావనుకోకండి, 15,000కు ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇందులో వేరే వాళ్ళు చేయని ఏరియాలలో కూడా వీళ్ళ డెలివరీ మన కోసం అవైలబుల్గా ఉంటుందండి. వీళ్ళ కస్టమర్ కాల్ 24/7 మన కోసం అవైలబుల్గానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి అన్ని మెట్రో సిటీస్లో డ్రోన్ డెలివరీ కూడా ఉంటుంది. ఇందులో ల్యాప్టాప్ ఇంకా వాచెస్ ఇవన్నిటి మీద 10% డిస్కౌంట్, మెన్స్ వేర్ మీద 50% డిస్కౌంట్, లేడీస్ వేర్ మీద 50% డిస్కౌంట్, కిచెన్ ప్రొడక్ట్స్ మీద 50% డిస్కౌంట్, హోమ్ ప్రొడక్ట్స్ మీద 50% డిస్కౌంట్. ఇందులో లేని ప్రొడక్ట్సే లేదు, లేని డిస్కౌంటే లేదు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నా కోసం ఇవన్నీ ఉన్నావా లేదో మీరు చెక్ చేయండి, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే డికాజోలో షాపింగ్ చేస్తే డికాజోలో నెంబర్ అయినట్టే. ఇన్ని ఆఫర్స్ ఉన్నాక ఎందుకు షాపింగ్ చేయం చెప్పండి. అంతకన్నా ముందు మనం వీడియో చూసేద్దాం. వీడియో చూసిన తర్వాత మీరు పక్క షాపింగ్ చేయండి. షాపింగ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఏందో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, కామెంట్ పక్కా పెట్టండి. ఇంకొకటి కామెంట్ చేయడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో లింకుని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకన్నా ముందు వీడియో చూసేద్దాం. కామెంట్ పొద్దున్న లేకుండా తీసుకొని వచ్చేసామన్నా కొంచెం ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా? కొంచెం ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా? అంటే తనకి ఉండడానికి ఇల్లు కూడా లేదన్నా మాకు ఇప్పుడు. కొంచెం ఇక్కడ ఉండడానికి ఒక 2 రోజులు ఎక్కడన్నా ఉండొచ్చా అంకుల్? ఒక 2 రోజులు అంకుల్, తర్వాత అతనికి జాబ్ వచ్చేసేది వెళ్ళిపోతాం. ఒక 2 రోజులు అంకుల్, తర్వాత అతనికి జాబ్ వచ్చేసేది వెళ్ళిపోతాం. అన్న ఈరోజు పొద్దున తన పెళ్ళి ఉంటే తనని లేపుకొని వచ్చేసిన అన్న. సో ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాం, మా ఇంట్లో ఒప్పుకోట్లేదు, సాక్షి సంతకాల కోసం మాకు ఎవరు లేరన్న. ఇప్పుడు లేపుకొని వచ్చి సాక్షి సంతకాలు అడుగుతున్నాం మనం, లేపుకొని వచ్చి సాక్షి సంతకాలు అడుగుతున్నాం మనం. అన్న తనని పెళ్లి చేసుకోవాలని లేపుకు రావడమే తప్పు కదా అన్న. మరి మమ్మల్ని ఇంట్లో ఒప్పుకోట్లేదు అన్న, తనకి పెళ్లి చేస్తున్నారన్న ఇష్టం లేకుండా. అది కాదు సార్, అమ్మాయి వేరే వాళ్ళని చేసుకునే అమ్మాయిని తీసుకొని వచ్చినావు, నువ్వు తీసుకొని వచ్చినావు, అది నీకు మిస్టేక్ కదా. మళ్ళీ సాక్ సంతకాలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నాను, తీసుకురావడమే తప్పు. ఒక చిన్న ఫేవర్ చేస్తారా, తనని పొద్దున పెళ్ళంటే తీసుకొని వచ్చేసినాను. నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. పొద్దు నుంచి తిండి కూడా తినలేదు బ్రో ఇద్దరము, పొద్దు నుంచి తిండి కూడా తినలేదు బ్రో ఇద్దరము. నాకేం అర్థమవుతలేదు, కొట్టినారు బ్రో నన్ను. నేను అడిగిన వాళ్ళ ఇంట్లో నీకేం ఉద్యోగం లేదని కొట్టినారు బ్రో, నీకేం ఉద్యోగం లేదని కొట్టినారు బ్రో. బట్టలు కూడా లేదు, ఇంట్లో షెల్టర్ ఇవ్వను బ్రో. ఒక చిన్న హెల్ప్ అన్న, ఈరోజు పొద్దున తన పెళ్ళి అవుతుంటే తనని లేపుకొచ్చేసిన అన్న. నాకు ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలో అర్థమవుతుంది. ఆంటీ ఇట్లా తనని పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చా అంటే నాకేం అర్థమవుతలేదు ఆంటీ. కొంచెం షెల్టర్ ఇవ్వండి. ఇప్పటికిప్పుడు లేపుకొని వస్తాను.
చేస్తారా తను పెళ్ళి అవుతుంది అక్కడ నాకేం అర్థం కావట్లేదు అసలు టెన్షన్ అవుతుంది ఇప్పుడు షివర్ అయితే నాకేం అర్థం కావట్లేదు అసలు పుట్ట నేను అక్కడ కొంచెం ఏదన్నా ఒక్కసారి అంకుల్ మీ పాపలాగా అనుకోండి అంకుల్ నన్ను అంకుల్ మీ పాపలాగా అనుకోండి అంకుల్ నన్ను పాపలాగా అనుకుంటున్నా కానీ ప్రస్తుతానికి అయితే మనం అక్కడ వెళ్ళిపోయాము నేను కొత్తగా వచ్చిన ఏం వేరే కాదు నేను చెప్పండి రాత్రి ఇంకా మేము చచ్చిపోదామని ఫిక్స్ అయిపోతుంది ఏం అర్థమైతలేదు అన్నా ఒక చిన్న హెల్ప్ అన్నా ఒక చిన్న హెల్ప్ అన్నా ఒక చిన్న హెల్ప్ అన్నా ఒక చిన్న హెల్ప్ వాళ్ళు బాగున్నోళ్ళు వాళ్ళు తను కొడుతున్నారన్న వాళ్ళు బాగున్నోళ్ళు వాళ్ళు ఏమి అర్థమైతలేదు అన్న నాకు రాత్రికి రాత్రి బస్ ఎక్కి తనని తీసుకొని పెళ్లి పెళ్ళి అవుతున్నప్పుడు తీసుకొని వచ్చేసాం ఒక రెండు రోజులు షెల్టర్ ఇయ్యారా ఆంటీ ఆంటీ ఇంకో నా పెళ్ళి ఉందా ఆంటీ మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము ఆంటీ పొద్దు నుంచి అమ్మాయి ఆంటీ రోడ్ల పైన వాళ్ళు బాగున్నోళ్ళు ఎట్లా చూసుకోగలుగుతాం తనని సెంటర్ కోసం పొద్దు నుంచి రోడ్ల మీద తిరుగుతున్నామన్నా నాకు భయం అవుతుందన్న కొంచెం మీరు ఒకటి చెయ్యండి అన్న వాళ్ళ ఊళ్ళకి తెలిస్తే అసలు ఎంతో ట్రై చేసినామన్న కొట్టినారు కూడా ఒకసారి ఇద్దరం ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేమని కాదు మీరు వద్దంటే మాకు సావు ఒక్కటే గత అంకుల్ మనకి ఇంకో సావే గతి రోడ్డు మీద పడుకుంటా ఆంటీ
షెల్టర్ ఇవ్వను కూడా మా అమ్మ లాగానే కదమ్మా. కరెక్టే, కానీ నేనేం చేయలేను నాన్న దీనికి. సూసైడ్ చేసుకుంటామంటే ఏం లేకపోతే మమ్మీతో కాకపోయినా మీ బ్రదర్తో నన్ను మాట్లాడు అన్న. నేను ఈ అన్న వాళ్ళ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నాను. నేను ఒక అమ్మాయిని పెళ్లి నుంచి లేపుకొచ్చేసిన అన్న. మాకు ఉండడానికి ఏం లేదన్న, రోడ్ల మీద ఉంటున్నామన్న పొద్దున్న నుంచి. కొంచెం షెల్టర్ ఇవ్వండి అన్న అమ్మాయికి, కొంచెం షెల్టర్ ఇవ్వండి అన్న అమ్మాయికి. అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఇదన్నా అర్థం చేసుకున్నాను. మీరు ఒక రెండు రోజులు అన్న తర్వాత అతనికి జాబ్ వస్తుంది. ఇక్కడ మీ దగ్గర ఏదైనా జాబ్ ఉంటే చెప్పండి. క్లీనింగ్ జాబ్ అన్న నేను చేస్తాను, క్లీనింగ్ జాబ్ అన్న నేను చేస్తాను. ఉంటే చెప్తాను అన్న. ఇది ఒక్కరోజు ప్రొవైడ్ చేయండి అన్న, ప్లీజ్ అన్న. అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ చేసినామంటే అందరిని అడుగుతున్నాము, అందరు కొడుతురు, అందరిని అడుగుతున్నాము, అందరు కొడుతురు. వేసుకోవడానికి బట్టలు కూడా లేవా అంటే ఒక్క చీరనన్నీ అన్న అంటే. ఎక్కడో ఇంతకైనా వచ్చేసినాం, మాకు ఏ రీజన్ లేదన్నా. చనిపోవడం ఒక్కటే పోతుంది. మీ అడ్రస్ అయినా తెలిస్తే ఫలానా వాళ్ళకి మనం పెట్టినామని ఉంటుంది. వితౌట్ ప్రూఫ్ ఎవరు ఎవరు పెడతారు చెప్పండి? కావాలంటే మనీ ఇస్తా, తీసుకోండి. మిమ్మల్ని గుర్తుపట్టరు కదన్న, ఒక చెల్లెల్లాగా అనుకుని కనీసం ఒక్కరు ఈ నైట్ అన్న ఉంచుకోండి అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. అసలు మీ అన్నకు, మీ అన్న చూస్తే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ అది ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్. ఏమనుకోకండి, వీడియో రేపు వస్తుంది. థ్యాంక్ యూ.